శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం నిత్య పారాయణ గ్రంథం 24వ రోజు పారాయణం సప్తదశ అధ్యాయం. ఇక ఇక్కడ యుద్ధరంగములో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునఃఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంబాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు. చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు ఆ పుంకాసానయకాలైన మూడు బాణాలను శివుని శిరస్సుపైన, వక్షస్థలంపైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనము లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలతీ భీషణమైన రౌద్రరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం సిత్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభు నిశుంభులను చూచిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతీ చేతిలో మరణించెదురుగాక అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలముతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిగాయుధంతో పరుగుపరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగము నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం ఆ సాంబశివునికి కూడా సాధ్యము కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమ్యాకాశాలను దహింపచేసి చేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపురులను, భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది. అతని మొండెములోంచి వెలుపడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు, అవనాతి శిరస్కులు అయ్యి ఆ చంద్రశేఖరునికి ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవులలో బడి అల్లాడిపోతున్న విష్ణువుని స్వస్థును చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా, అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధ్వానాల నడుమ సకల గణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు. దేవతాకృత మహిమాయా ప్రార్థన. యాదుద్భవాసత్వరజస్తమోగుణాః సృష్టిస్థితిధ్వంసనిదానకారిణః యాదిచ్ఛయా విశ్వమిదం భవాభవావో తనోతి మూల ప్రకృతిం నత స్మృతాం యాహి త్రయోవింశతి వేదశాబ్దితా యాద్రూపకర్మాటి జగుస్తత్రయోపి వై జగచ్చ శేషే సమదిష్టితా పరా వేదాస్తు మూల ప్రకృతిం సతా స్మృతాం యాద్భుక్తియుక్తాః పురుషాస్తు నిత్యం దారిద్ర్యభిమోహపరాభవాదీన్ నాప్రాప్నువంతే వహి భత్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతస్మృతాం. సృష్టిస్థితి లయలకు కారణమైన సత్వరజస్తమోగుణాలు మూడు దేవి నుంచి పుట్టినవో, దేవి యొక్క ఇచ్ఛ వలన లోకములో జనన మరణాలు సంభవిస్తున్నాయో, అటువంటి మహామాయకు నమస్కరిస్తున్నాయి. ఏదైతే 23 భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతం దేవి యొక్క రూపకర్మలను కీర్తించబడుతున్నాయో, అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాయి. దేవియందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో, ఏదైతే తన భక్తుల ఎందెడ తగని ప్రేమ కలదో, ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. నారదోవాచ: స్తవమేత త్రిసంధ్యాం న్యఃపటేదేక గ్రామాన సహ దారిద్ర్యమోహ దుఃఖాని నా కదాచిత్ స్మృసంతి తం. నారదుడు చెబుతున్నాడు, దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి మహామాయా స్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో, వాళ్ళేనాడూ కూడా దరిద్రాన్ని గాని, భయాన్ని గాని, మోహాన్ని గాని, దుఃఖాన్ని గాని, అవమానాన్ని గాని పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దాము.
ఆ విధముగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశములో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాలరీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణము వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతీగాను విలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతీ సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది. దేవతలు ఉమా ఉమా సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భర్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి, విష్ణువు ఎక్కడైతే మోహవృత్తుడై ఉన్నాడో అక్కడి బీజాల్ని చల్లించండి అని చెప్పారు. దేవతల బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాచిత ప్రాంతమంతటా చిలకరించారు. ఓ పృథుభూపతి, పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తముతో చదివినా విన్నా స్త్రీలు గాని పురుషులు గాని ఇహములో సంతాన సంపదను పరములో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు. సప్తదాసోధ్యాయ సమాప్త. అష్టదశ అధ్యాయం. పునః నారదుడు ప్రవచిస్తున్నాడు. ఓ పృథుమహారాజా, పూర్వోక్త విధముగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణశోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మీ, సరస్వతి, పార్వతీ మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయముతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరినామధేయమై విష్ణువునకే ఎడమయ్యింది. కేవలం అనురాగపూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహవిముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువలనే కార్తీక వ్రతములోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్లరని, పుణ్యాత్ములే స్వర్గాన్ని పొందుతారని భావము. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది. తులసిని ప్రతిష్ఠించినా, తడిపినా, తాకినా, పెంచినా మానసిక శారీరక పాపాలేగాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను అర్చించినవాడు ఖచ్చితముగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదుల విష్మాది దేవతలు తులసి దళాలలో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్నే పొందుతున్నాడనడం సత్యం. సత్యము ముమ్మాటికి సత్యం. తులసి చెట్టు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెము కూడా అంటవు. తులసి వనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే అది పితృలకు అక్షయ పదాన్నిస్తుంది. అదేవిధముగా ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకము నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరిక పండును ధరిస్తున్నాడో వాడు సాక్షా విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరముపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తిక ఉంటాయో నిస్సందేహముగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో. ఉసిరిక పండ్లని తులసి దళాలన్నీ కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తత్క్షణమే గంగా స్నాన ఫలము లభిస్తుంది. ఉసిరి పత్రితో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలము ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసములో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థసేవనలు విశేష ఫలితాలను ఇస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసములో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు.
ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీక 30 రోజులలోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషము తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యము కలుగుతుంది. శ్రీహరి లీలలని మహిమలను చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యము కాదో అదే ప్రకారం ఈ తులసి దాత్రి వృక్షాల మహిమల్ని చెప్పటము కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యము కాదు. ఈ దాత్రి తులసి జనన గాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానములో స్వర్గాన్ని పొందుతున్నారు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యమందు 17వ 18వ అధ్యాయములు 24వ నాటి పారాయణం సమాప్తం.